ఆమ్లెట్ కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని మనం మగ్గించుకోవాలి. కూరకి సరిపడినంత సాల్ట్ వేసేస్తే మనకి ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మనం ఉల్లిపాయల్ని కాస్త మగ్గించుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త మగ్గాక చీల్చుకున్న పచ్చిమిర్చి 2 అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వీటిని కాస్త ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక కారం 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా స్పైసీనెస్ ఉంటుంది. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం. తర్వాత గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకుని తర్వాత ఇందులో 1/2 కప్ పాలు, అంటే 50 ml ఉంటాయి, దీనికి డబల్ క్వాంటిటీలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ పాలు అయితే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. పాలు వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు గుడ్లు కొట్టి వేసుకోవాలి. నేను చూపించిన మెజర్మెంట్స్తో మనం 3 నుంచి 4 గుడ్లు వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని 1-3 నిమిషాల పాటు మనం గుడ్డు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక్కొక్క సైడ్ మనం 3-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక సైడ్ మనకి కుక్ అయ్యాక వేరే వైపు టర్న్ చేసుకోవాలి. 2 సైడ్ కూడా మరొక 3 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం మూత పెట్టేసి. మనకి 2 వైపులా ఎగ్ ఉడికి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇందులో కాస్త కొత్తిమీర జల్లేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా పాలు వేసి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది.